అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. నాకు కెరీర్ స్టార్టింగ్ డేస్ నుంచి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను వెన్ను తట్టి నడిపించిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సార్ వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలోకి రాగలిగాను. ఎందుకంటే సీరియల్స్ స్టార్టింగ్ డేస్లో ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందా అని వెతుకునే టైంలో భరద్వాజ సార్ నాకు, నాతో పాటు నా మిత్రుడు ఉండేవాడు, మా ఇద్దరికి మంచి ఆపర్చునిటీ ఇచ్చి అప్పట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సార్, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లక్ష్మారెడ్డి గారు, మా ఫణిరాజ్ గౌడ్ కాన్స్టిట్యుయన్సీ ఎమ్మెల్యే గారు, సార్ యాక్చువల్గా ఆయనని రెండు సందర్భాల్లో కలిశాను. ఆయన ఎంత సహృదయం అంటే, ఎప్పుడు అడిగినా కూడా కాదు అనకుండా మమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిపించి సినిమాకి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుంటూ, మా ఫణిరాజుని యోగక్షేమాలు తెలుసుకుంటూ, అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఒక వ్యక్తి కష్టపడి ఒక స్టేజ్కి వస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉండే సపోర్టు కేవలం ఒక చిన్న పర్సన్కి ఇవ్వటం అనేది నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాంటి సహృదయం చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ అలాగే సమీర్ భయ్య, ఈరోజు నేను సినిమా చేశాము, ప్రమోషన్ యాక్టివిటీస్ అనేవి ఏ సినిమాకైనా చాలా ఇంపార్టెంట్ అండి. మేము అంటే ఈ సందర్భంలో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. మాకు ప్రమోషన్ యాక్టివిటీలో పెద్ద యాక్టర్స్ దగ్గర నుంచి, టెలివిజన్లో ఉన్న పెద్ద యాక్టర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి బైట్స్ తీసుకుని నాకు వెనకుండి ప్రోత్సహిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న సమీర్ భయ్యకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను భయ్య. థ్యాంక్ యూ సో మచ్ ఇందాక ఆయన చెప్పినట్టు నేను ఆడదాన్ని అయితే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నిజంగా నేను ఆడదాన్ని అయితే ఆయన పెళ్లి చేసుకునేవాడిని. థ్యాంక్ యూ భయ్య. థ్యాంక్ యూ భయ్య. అండ్ అలాగే ఈరోజు ఇచ్చేసిన పెద్దలందరికీ, రామ్ సత్యనారాయణ గారికి, రాజుగారికి, అలాగే లిరీషా గారికి, గీతాంజలి గారికి, మా ఉషమ్మకి, మాధవి గారికి, అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రీకాంత్ అన్నయ్య. శ్రీకాంత్ అన్నయ్య గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ టైం సరిపోదండి. నేను ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా సీరియల్స్ నుంచి సినిమాకి వెళ్ళాలనే తపనతో, ఏం చేస్తే సినిమాల్లోకి మనం ఎంటర్ అవుతాం అనే ఇదిలో ఉన్నప్పుడు క్రికెట్ చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పిచ్చిగా ఆడే ఒక ఆటని ఆసరా చేసుకుని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరిగినప్పుడు దానికి కూడా వెనకనుండి సమీర్ భయ్య లాంటి వాళ్ళు టెలివిజన్ ఇండస్ట్రీలో ఉంచే నన్ను సజెస్ట్ చేశారు, వీడు క్రికెట్ బాగా ఆడతాడు అని. సో ఓకే, మంచి ఆపర్చునిటీ వచ్చిందని ఆ టైంలో వెళ్ళాను. వెళ్ళినప్పుడు విక్టరీ వెంకటేష్ గారు, శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ భయ్య వీళ్ళందరూ నా ఆటను చూసి నన్ను ప్రోత్సహించి, ఆ రోజు ఎలా అయితే ప్రోత్సాహం ఇచ్చారో ఇప్పటికీ. ఈరోజు శ్రీకాంత్ అన్నయ్య నిజంగా ఆయనకు ఒంట్లో బాగాలేదు. సమీర్ భయ్య చెప్పినట్టు 100 సార్లు కాల్ చేశాను, కాదు 100 సార్లు కాదు, 3 సార్లే చేశాను. 3 సార్లు చేస్తే నందా నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, ఏమనుకోకు రాలేకపోతున్నాను అన్నారు. అన్నయ్య మీరు వస్తే నాకు నాకు చాలా పెద్ద పండగ అని చెప్తే, సరే నేను వస్తాను, కొంచెం తొందరగా పంపించన్నారు. అన్నయ్య ఎప్పటికీ ఎప్పటికీ మీరు రుణం తీర్చుకోలేను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే ఇంకా నేను మాట్లాడాలంటే చాలా సమయం పడుతుందండి. మా సినిమా గురించి నేను మళ్ళీ ప్రత్యేకమైన సందర్భంలో చెప్తాను. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కళ్ళు, మా డైరెక్టర్ శ్రీరాజ్ బల్ల, అతను నా మీద పెట్టుకున్న నమ్మకం నిజంగా, రాజా ఐ లవ్ యూ, నన్ను ఒక సినిమా మీద ఒక పెద్ద హీరోగా చూపించాడు. నేను అడిగాను అప్పటికి, రాజా నేను అంత అర్హుడినే అని అడిగాను. లేదు నీ గురించి నీకు తెలియదు అని నన్ను వెనక నుంచి ప్రోత్సహించి నేను ఈరోజు ఈ స్టేజ్లో నుంచోటానికి కారణం నా మిత్రుడు శ్రీరాజ్ బల్ల. ఇతనికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ రాజా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ఇప్పుడు సమయభావం వల్ల వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పలేను, వెనక నుంచి ఎంతోమంది సపోర్ట్ చేయడం వల్ల మేము ఈరోజు ఈ స్టేజ్లో నుంచి మాట్లాడగలుగుతున్నాం. అందరికీ, పాత్రికేయ మిత్రులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నిజంగా ధన్యవాదాలండి. మీ అందరి వల్లే మీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మంచి ఇంత ఇలాంటి ఈవినింగ్లో మీ అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.